న్యూస్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఐవీఆర్ కృష్ణారావును ఆ పదవి నుంచి తప్పించారు సీఎం చంద్రబాబు. దీంతో కృష్ణారావు మరింత దూకుడు పెంచి చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. దీనికి జవాబిచ్చిన ప్రభుత్వం ఆయన తీరును తప్పుపట్టింది. ఫేస్బుక్ పోస్టింగ్ల వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకున్నారు మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు. చంద్రబాబు పట్టుబట్టి మరీ ఐవీఆర్ ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడితే ఆయన ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేసుకుని ఫేస్బుక్ లో పోస్టింగులు పెట్టడం సంచలనం రేపింది. వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టింగులను కృష్ణారావు తన ఫేస్బుక్ వాల్పై పోస్ట్ చేశారు. ఇందులో ప్రభుత్వంపై విమర్శలతో పాటు చంద్రబాబు తీరుని ఎండగట్టే పోస్టింగులున్నాయి. మరీ అభ్యంతరకరంగా కులాలను ప్రస్తావిస్తూ రాసిన పోస్టింగులను ఆయన షేర్ చేయటం టీడీపీ నేతల్లో ఆందోళన కలిగించింది. ఐవీఆర్ పోస్టింగులపై టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవికి రాజీనామా చేయాలంటూ ఎదురుదాడికి దిగారు. దీనిపై స్పందించిన ఐవీఆర్ కృష్ణారావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాను తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. వివరణ ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం సరికాదని, తాను 6 నెలల నుంచి సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ముఖ్యమంత్రి దర్శనం దొరకలేదని వాపోయారు. అది దట్స్ అ ఫ్యాక్ట్. మీరేమి నా ఎగో హ్యాప్ అయినా ఫీల్ కావట్లేదు, మళ్ళీ కొత్త ట్రై చేస్తాను. చివరికి ఆయనకు ఆయన పిఎస్కి ఒక మాట చెప్పొచ్చాను, మీకు 5 నిమిషాల అపాయింట్మెంట్ ఇక్కడ ఇవ్వటం వీలు కాకపోతే సీఎం గారితో పాటు నన్ను ఏరోప్లేన్ ఇప్పించు, ఆ రోజు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వస్తాను, అరగంట సమయం దొరుకుతుంది, ఇష్యూస్ చాలా ఉన్నాయి, డిస్కస్ చేసుకొని రావచ్చని. మరి కారణం ఏంటో నాకు తెలియదు. ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడంతో మరింతగా డోసు పెంచారు కృష్ణారావు. ఏపీ రాజధానికి సంబంధించి మాట్లాడాల్సిందే, రాయాల్సిందే చాలా అంశాలున్నాయన్నారు. కొంత గ్యాప్ తర్వాత అవన్నీ బయట పెడతానంటున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మై రిలేషన్షిప్ విత్ హిమ్ యాజ్ సీఎస్ ఆఫ్ ఐనా బ్రాహ్మణ్ కార్పొరేషన్ లో కూడా, వెదర్ ఐ మీన్ ఎవ్రీబడి నోస్, ప్రతివాడు చెప్తాను నువ్వు అసలు మొత్తం అంతా కమ్యూనిటీని దిశపై టీడీపీకి అంకితం చేసేసావయ్యా అన్నారు నాతో. ఆయన ఇవాళ అన్నారు, మళ్ళీ అగైన్ టుడే ఆల్సో వస్ ఇంతకన్నా పొలిటికల్ మైలేజ్ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే తెచ్చి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. వీ కెన్ డెఫినెట్లీ పోతే ఇంకా చాలా మాట్లాడే ఉన్నాయి, చాలా రాసేది కూడా ఉంది. ఒకటి క్యాపిటల్ ఇష్యూ మీద ఒకటి రాద్దాం అనుకుంటున్నాను, దాని మీద నాకు చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి. డివిజన్స్ టైంలో ఒక రోల్ ఐ హావ్ ప్లేడ్ అండ్ దాని మీద కూడా ఒకటి రాద్దాం అనుకుంటున్నాను. ఇక గవర్నమెంట్ పాలనలో కొన్ని చాలా అంశాలు ఉన్నాయి, చాలా పోతే ఇంకా చాలా మాట్లాడే ఉన్నాయి, చాలా రాసేది కూడా ఉంది. ఒకటి క్యాపిటల్ ఇష్యూ మీద ఒకటి రాద్దాం అనుకుంటున్నాను, దాని మీద నాకు చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి. డివిజన్స్ టైంలో ఒక రోల్ ఐ హావ్ ప్లేడ్ అండ్ దాని మీద కూడా ఒకటి రాద్దాం అనుకుంటున్నాను. ఐవీఆర్ కృష్ణారావు అనూహ్యంగా వైసీపీ వాయిస్ అందుకోవడం ప్రభుత్వంలోని పెద్దలతో పాటు టీడీపీ కార్యకర్తలకు షాక్ ఇచ్చింది. కృష్ణారావుకి ఏదైనా ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడాలి, కానీ ఇలా బహిరంగ వేదికల మీద వ్యక్తం చేయటం సరికాదని ప్రభుత్వం మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. కృష్ణారావు ఆరోపణలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి గారిని కలవడానికి చాలా ప్రయత్నం చేశాను, కుదరలేదు అనేటువంటి మాట ఇందాక అన్నారట. ముఖ్యమంత్రి గారిని కృష్ణారావు గారు కలవడానికి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఆయనకి. ఆయన రావడం, మేము ఎవరు ఉన్నా కూడా ఆయన గదిలోకి వస్తే మేమందరం లేచి వెళ్ళిపోతాం, ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునేటువంటి స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, వారిద్దరికీ ఆ రకమైనటువంటి చదువు కూడా ఉంది. ఇందులో పెద్దగా ఏదో ఒక ఫార్మల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మే చివరి వారంలో కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఏప్రిల్లో కలిశారు, మార్చిలో కలిశారు. మరోవైపు టీడీపీ నేతలు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ప్రభుత్వంలో ఉంటూ విమర్శలు చేయటమేంటంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా సరైందేనన్నారు మంత్రి లోకేష్. ఆ నిర్ణయానికి పార్టీ అంతా కట్టుబడి ఉంటుందన్నారు. కృష్ణారావు అంటే అందరికీ గౌరవం ఉందని, అలాగని ఆయన ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంటే తేలిగ్గా తీసుకోలేమని టీడీపీ నేతలు అన్నారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పోగొట్టుకున్న ఐవీఆర్ భవిష్యత్తులో మరిన్ని అంశాలపై స్పందిస్తానని చెప్పడం చూస్తుంటే ఈ వ్యవహారం ఎంతటితో ఆగుతుందనుకునే పరిస్థితి కనిపించటం లేదు.